ఇవాళ 7 డిసెంబర్ 2022 సమయం 7:30 అవుతా ఉంది. ఆకాశంలో ఒక వింత ఆబ్జెక్ట్ కనిపిస్తుందని చాలా మంది నాకు కాల్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఈస్ట్ డైరెక్షన్ కనుక మనం ఫేస్ చేసి ఇలా తలపైకు ఎత్తి చూసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఇది బేసిక్ గా ఒక రీసెర్చ్ బెలూన్. ఇది నేషనల్ బెలూన్ ఫెసిలిటీ అని హైదరాబాద్ లో ఉన్న ఒక సంస్థ దీని రీసెర్చ్ కోసం పంపిస్తుంది. నా పేరు ఎన్సీడీ అభినందన్ కుమార్, డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా. సో బేసికల్ గా అట్మాస్ఫిరిక్ స్టడీస్ కోసం ఇట్లాంటి బెలూన్స్ పంపిస్తారు. ఎన్నో వందల మీటర్లు ఇది ఉంటుంది ఈ బెలూన్. ఇది ఒక హీలియం బెలూన్. ఇది సో దీనికి దగ్గర దగ్గరగా 1000 కిలోల బరువున్న ఇన్స్ట్రుమెంట్స్ శాస్త్రవేత్తలు అమర్చి దీన్ని వదలడం జరిగింది. అయితే గత నెలలోనే వారు హెచ్చరిక ఇవ్వడం జరిగింది, ఇలా మేము రీసెర్చ్ బెలూన్ పంపిస్తామని అని చెప్పి. సో ఇది సుమారుగా 40 కిలోమీటర్ల ఆకాశంలోకి వెళ్లిన తర్వాత రకరకాల స్టడీస్ చేస్తుంది, మళ్లీ దిగి వస్తుంది. సో చాలా విలువైన సమాచారాన్ని ఇది కలెక్ట్ చేస్తుంది. అయితే ఇలా మేము పంపిస్తామని చెప్పేసి ఈ టీఐఎఫ్ఆర్ కి సంబంధించిన నేషనల్ బెలూన్ ఫెసిలిటీ వారు